మొదటి నుండి చివరి వరకు మొదటి చరణం నేను చదువుతాను, రెండు మీరు చదవాలి. చివరి వరకు ఈ కీర్తనని చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందువాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. యెహోవా, నీ సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించుచున్నావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి ఒకవైపున శుద్ధీకరణ, మరొక వైపున దేవుడు చేసిన ప్రతి ఘనమైన కార్యక్రమాన్ని తలంచుకొనటానికి, ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహిమపరచుటకు మనమంతా ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. ఒక గొప్ప పవిత్రీకరణ దేవుని దగ్గర పొందగలిగేటట్లుగా, ఒక శుద్ధీకరణ పొంది ఇది నెలకు చివరి రోజు, చివరి గడియలలో కూడా మనం ఉంటున్నాం. దేవుని పాదాల దగ్గర చేరి మనము ప్రార్థించి మనలను మనం నూతనపరుచుకునేటప్పుడు ఆయన మన మీద దృష్టిని ఉంచి ఆలోచన చెప్పి సరి అయినటువంటి మార్గాలలో ఆయన మనల్ని నడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు గనుక, దేవుని పాదాల చెంత చేర్చబడినటువంటి మనమంతా కూడా ఆయన సన్నిధిలో ఈ రాత్రి మనం చేసే ప్రతి విన్నపాన్ని ప్రభు ఆలకించి అద్భుతమును, ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. కొన్ని విషయాలు నేను చదువుతాను, సిస్టర్స్ ప్రార్థన చేయాలి. నేను చదువుతాను, మీరు ప్రార్థన చేయాలి. ఉదయం కొన్ని విషయాలు రాసిచ్చారు, ఇంకా కొంచెం కొన్ని విన్నపాలు ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థించిన తర్వాత ఇంకా కొన్ని విషయాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. జయమ్మ చంద్రగిరి స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థత కలిగి చేసేటట్లుగా, కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా ప్రార్థన చేయమని కోరుతున్నారు. ప్రార్థన చేద్దాం. అందరికీ స్తోత్రం, 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 స్తోత్రం. నాయన పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సయ్యా, ఈ రాత్రి సమయంలో నా తండ్రి
అయ్యా జయమ్మ కొరకు ప్రార్థన చేయటానికి నాయన మీరు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా మీకు స్తోత్రం నా తండ్రి. విడనా తండ్రి, స్కిన్ ఎలర్జీ చేత బాధపడుతుండగా మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన విడుదల కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించండి నాయన. మీకు స్తోత్రాలు యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. మేమందరం కలిసి ప్రార్థన చేస్తుండగా అయ్యా గొప్ప జయాన్ని మీరు కలగచేసి స్వస్థతను మీరు అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఏసయ్యా కుటుంబానికి గొప్ప రక్షణను అయ్యా క్షేమాన్ని ఆశీర్వాదాన్ని మీరు కలగచేయండి నా తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం నాయన. బిడలో ఉన్న ప్రతి బలహీనతను అనారోగ్యమును యేసు నామములో తొలగిపోవునట్లుగా మీ కృపను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టండి నాయన, స్వస్థపరచని నా తండ్రి. సంపూర్ణమైన విడుదల కలుగునట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అద్భుతాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని బిడపట్ల మీరు జరిగించని నాయన. మీకు స్తోత్రం నాయన. అయ్యా మేము ప్రార్థన చేస్తుండగానే గొప్ప విడుదల కలుగునట్లుగా మీరు సహాయం చేయండి నా తండ్రి. మీకు స్తోత్ర స్తోత్రం స్తోత్రం నాయన. మీరు ముట్టి స్వస్థపరచి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కార్యాలు చేయనై ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిద్దాం. సుదర్శన్ బాబు రాస్తున్నారు, ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ప్రార్థించండి, అది కూడా తిరుపతిలోనే పోస్టింగ్ రావాలి, దాని కొరకు ప్రార్థించండి. పెద్ద కుమారుడు ప్రేమ్ సాగర్కి చక్కటి ఉద్యోగం అనుగ్రహించబడేటట్లు ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఈ రెండు విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కనికరించి సుదర్శన్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. తను చేసిన ఉద్యోగంలో తండ్రి ప్రమోషన్ వచ్చినట్లుగా మీరు సహాయం చేయని నా తండ్రి, మీకు స్తోత్రం ప్రభా. ఈ తిరుపతి ప్రాంతంలోనే అయ్యా తను ఉద్యోగం చేయనట్లుగా మీ కృపను అనుగ్రహించని నా తండ్రి, మీకు స్తోత్రాలు. అన్న పట్ల మీరు గొప్ప కార్యాలు మీరు చేయండి నాయన. అధికారుల దృష్టికి మీరు దయగలిగించని నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఏసయ్యా మీకు స్తోత్ర. తన కుమారుడికి నా తండ్రి చక్కటి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించని నా తండ్రి, మీకు స్తోత్ర స్తోత్ర నాయన. ఏసయ్యా ఉన్నతమైన కార్యాలు బిడల పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయ్యా తండ్రి, బిడల పట్ల అద్భుతాన్ని చేసి సజీవ సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఘనమైన కార్యాలు జరిగించనై ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎబినేసర్ రాస్తున్నారు, తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యాలు కలిగేటట్లు ప్రార్థన చేయమంటున్నారు. అదేవిధంగా వారి అత్తమామలకు కూడా రక్షణ కలిగేటట్లుగా, ఆ విగ్రహారాధనలో నుండి విడుదల పొందేటట్లు ప్రార్థించమంటున్నారు. సొంత ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నాం, చక్కటి సొంత గృహాన్ని అనుగ్రహించేటట్లు ప్రార్థించమంటున్నారు. చక్కటి గర్భపడేటట్లుగా, ఆత్మీయంగా బలపడేటట్లుగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. తల్లిదండ్రులకి ఆరోగ్యం, అత్తమామలకు రక్షణ, ఇంటి విషయం, గర్భఫలం విషయం, ఆత్మీయ ఎదుగుదల విషయం మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. ఏసయ్యా మీకు స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఏసయ్యా ఈ రాత్రి సమయంలో నా తండ్రి ఎబి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన, మీకు స్తోత్రాలు అయ్యా. వాళ్ళ అమ్మ నాన్నగారికి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన. శరీరంలో ఉన్న ప్రతి బలహీనత అనారోగ్యం యేసు నామములో తొలగిపోవాలి నా తండ్రి, మీకు స్తోత్రం నాయన. అయ్యా ఈ రాత్రి సమయంలో నా తండ్రి బిడ్డని మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏసయ్యా మీకు స్తోత్రం నా తండ్రి. ఎబ్నేజర్ వాళ్ళ అత్తమామలకి నా తండ్రి గొప్ప రక్షణని మీరు అనుగ్రహించని నాయన. విగ్రహారాధన చేయకుండా నా తండ్రి అయ్యా మీ సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏసయ్యా కనికరించండి, బిడల ప్రభునైన ఆత్మీకంగా వర్ధిల్లినట్లుగా మీ కృపను అనుగ్రహించని నాయన, మీకు స్తోత్రాలు.
ఆత్మీయ జీవితంలో నాయన అయ్యా బిడ్డలు బలపరచబడినట్లుగా మీరు సహాయం ఇచ్చండి నా తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. దీపికను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఇచ్చిన గర్భఫలం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన, మీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా మంచి ఆరోగ్యాన్ని బిడ్డకి మీరు అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రాలు అయ్యా. ఇల్లు కట్టుకోవటానికి కూడా మీ కృపను అనుగ్రహించండి నా తండ్రి, ప్రతి ఆటంకాలన్నీ తొలగించి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రాలు అయ్యా. కుటుంబాన్ని ప్రభు మీ హస్తాల్లో సమర్పిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కార్యాలు చేయనై ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని విన్నపాలు రాశారు ఇక్కడ. సొంత గృహాలు లేవు, సొంత గృహాలు కావాలి, దాని కొరకు ప్రార్థన చేయండి అని రాశారు. మరికొంతమంది పిల్లల చదువుల విషయంలో ప్రభు తోడే నిలిచేటట్లుగా వారి భవిష్యత్తులో ఆశీర్వాదం కొరకు ప్రార్థించనన్నారు. 3 అక్టోబర్ నుండి కొంతమందికి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దేవుడు వారి ఎగ్జామ్స్లో తోడే నిలిచి క్షేమాన్ని ఇవ్వాలి. చాలామంది యవనస్తులు ఆయా యూనివర్సిటీల నుండి ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొంతమందికి రేపు నెల నుండి ప్రారంభం కాబోతున్నాయి. గనుక ఎగ్జామ్స్ రాసే పిల్లలకి మంచి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తినిచ్చి దేవుడు ఒక గొప్ప జయ జీవితాన్ని ఇచ్చేటట్లు, సొంత గృహాలు లేని వాళ్ళందరికీ చక్కటి గృహాలు ప్రభు ఇచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం 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 నాయన తండ్రి, మీ కృపలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి అయ్యా, మా విశ్వాసులకి నా తండ్రి సొంత ఇల్లు లేని వారికి సొంత గృహాలు మీరు అనుగ్రహించండి నాయన అయ్యా, మీకు స్తోత్రాలు. బిడల కొరకు నా తండ్రి మీరు ఎక్కడ సిద్ధపరుచున్నారో నా తండ్రి దయతో మీరు జ్ఞాపకము చేసుకొని నాయన, బిడలకు సొంత ఇల్లు మీరు అనుగ్రహించని నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా పిల్లలు చదువుతున్న చదువులో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. చాలామంది పిల్లలు నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాయిపోతున్నారు నా తండ్రి. చక్కటి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని మీరు అనుగ్రహించని నాయన అయ్యా, స్తోత్రం నాయన. సరైన ప్రశ్నకి నాయన సరైన జవాబు రాయటానికి మీ కృపను అనుగ్రహించని నా తండ్రి, మీకు స్తోత్రాలు. ఏసయ్యా గొప్ప జయ జీవితాన్ని మా బిడ్డలకి మీరు అనుగ్రహించని నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా కనికరించండి, కృప చూపించి పిల్లలకు చదువులో మీరు తోడుగా ఉండని నాయన, మీకు స్తోత్రాలు. అయ్యా అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ అయ్యా బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నిశ్చయంగా అద్భుత కార్యాలు చేయనై ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కొంతమంది కొన్ని చోట్ల డబ్బులు తీసుకొని అవసరానికి కట్టలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. మరికొంతమంది అవసరానికి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి రాబట్టుకోలేని స్థితిలో ఉన్నారు. మరికొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, చేతి పనులు చేస్తున్నారు, అయితే రావాల్సినటువంటి జీతాలు వాళ్ళకి రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాగా చాలా విన్నపాలు రాసిచ్చున్నారు. దేవుడు వారి యొక్క సమస్యల నుండి విడిపించి అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించేటట్లుగా, వారి బాధ నుండి విడుదల కలుగు చేసి ఆర్థికంగా అవసరతలన్నింటిని ప్రభు తీర్చి రావాల్సిన పైకం ప్రభు ఇచ్చి అద్భుతాన్ని ప్రభు చేసేటట్లుగా మనమంతా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం నాయన. జీవాధిపతి జీవంగల దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా ఈ రాత్రి సమయంలో నా తండ్రి అయ్యా, మేమందరం ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నాము నా ప్రభు, మీకు స్తోత్రాలు. మా బిడ్డలు నా తండ్రి చాలామందికి డబ్బులు ఇచ్చి నా తండ్రి వాళ్ళు డబ్బులు ఇయ్యక ఎన్నో ఆటంకాలు కలుగ చేస్తున్నారు నా తండ్రి. దయతో మీరు దర్శించండి నాయన, మీకు స్తోత్రం నాయన. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో నా తండ్రి వాళ్ళని మీరు దర్శించి నా తండ్రి తిరిగి వీళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ రావటానికి మీ కృపను అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఏసయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. బిడ్డల జీవితంలో అద్భుతాన్ని మీరు చెయ్యండి నాయన, మీకు స్తోత్రం నా తండ్రి.
చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడై ఉండి నా తండ్రి జీతాలు రాకుండా ప్రభు ఆగిపోయి ఉన్నాయి నా ప్రభు మీకు స్తోత్రాలు చేస్తున్న పనిలో కూడా నా తండ్రి జీతాలు రాకుండా ఆగిపోయి ఉండగా దైతో మీరు జ్ఞాపకము చేసుకోండి అధికారుల దృష్టికి మీరు దయ కలిగించి నా తండ్రి వీళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ రావాలి ప్రభా స్తోత్ర స్తోత్ర నాయన అయ్య అద్భుతాన్ని మీరు చేయండి నా తండ్రి రాత్రి సమయంలో మేమందరం మొరపెడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం నాయన నిశ్చయముగా మా బిడ్డల పట్ల అద్భుతాన్ని మీరు చేయండి నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభు నిశ్చయంగా కార్యాలు జరిగించునై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 కొంతమంది మన పిల్లలు చాలా బాగా ఎక్కువగా చదువులు చదువున్నారు కానీ దానికి తగినటువంటి ఉద్యోగాలు లేవు బాగా చదువుకున్నారు కానీ దానికి సంబంధించిన ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ పరిస్థితుల్లో ఉన్నారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి దేవుని ఆలోచన దేవుని నిర్ణయాలు ప్రత్యక్షపరిచేటట్లు చక్కటి ఉద్యోగాలు ప్రభు అనుగ్రహించేటట్లుగా కొంతమంది గవర్నమెంట్ జాబుల కోసమని కనిపెట్టి కనిపెట్టి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వస్తది గవర్నమెంట్ జాబ్ వస్తది నేను పొందుకోవాలంతవరకు ఉండాలని అలాగే ఉండి ఏజ్ వారైపోయి ఉద్యోగం వచ్చే సమయానికి నీకు ఏజ్ వారైపోయింది నీకు ఉద్యోగం లేదని చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి దేవుడు ఒక అద్భుతం చేసి ఆశ్చర్య కార్యాలు జరిగించేటట్లుగా నిరుద్యోగ సమస్యతో నలిగిపోతున్న వాళ్ళందరికీ దేవుడు చక్కటి ఉద్యోగాలు ఇచ్చి దేవుడు వారి ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకునేటట్లుగా గొప్ప కార్యాలు ప్రభు జరిగించేటట్లుగా ఇప్పుడు మనమంతా ప్రార్థన చేద్దాం నిరుద్యోగ సమస్యలతో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నాయన జీవాధిపతి జీవంగల దేవ అయ్యా మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి అయ్యా మీ సన్నిధిలో నాయన మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నిరుద్యోగ సమస్యల చేత ఎందరైతే సతమతమవుతున్నారో ప్రభా మంచి మంచి చదువులు చదువుకున్నారు కానీ చదువు తగ్గట్టి ప్రభా ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు దయతో ఈ రాత్రి సమయంలో మీరు జ్ఞాపకము చేసుకొని నా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా చక్కటి ఉద్యోగాలు నా తండ్రి మా బిడ్డలకి మీరు అనుగ్రహించండి ప్రతి ఆటంకములన్నీ కూడా యేసు నామములో తొలగిపోవాలి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఏసయ్యా బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు ఉద్యోగం లేకుండా నా తండ్రి దయతో మీరు జ్ఞాపకము చేసుకొని నాయన మీకు స్తోత్ర స్తోత్రం నాయన మా బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేయండి నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి అయ్యా కనికరించి సహాయం చేసి నిరుద్యోగ సమస్య నుంచి గొప్ప విడుదల మీరు కలగచేయండి నా తండ్రి అయ్యా మీకు స్తోత్ర త్వరగా నా తండ్రి కాల్ లెటర్ రావడానికి మీరు సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభు గొప్ప కార్యాలు చేయనై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 కొంతమంది విన్నపాలు రాశారు వివాహమై అనేక సంవత్సరాలైంది సంతానం లేదు సంతానం కొరకు ప్రార్థన చేయండి అని కోరుకున్నారు మన సంఘంలో కూడా చాలామంది వివాహమై అనేక సంవత్సరాలైనా సంతానం లేక అన్నీ ఉన్నాయి సమస్తం ఉన్నాయి కానీ లోటు ఏమిటంటే సంతానం లేదు అలాంటి పరిస్థితుల్లో చాలా బాధను అనుభవిస్తూ నిందలను అనుభవిస్తూ ప్రభు కోసం సమస్తమైనటువంటి వారిని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి దేవుడు ఒక అద్భుతం చేయాలి ఎందుకంటే పితరుల జీవితాలలో ఎన్నో ఘనమైన కార్యాలు చేసినట్లుగా మనం గమనించగలుగుతాం దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేసి సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చి నిందలను తొలగించి తల ఎత్తుకొని తిరగగలిగేటట్లు ప్రభు నామానికి కీర్తి కలిగి ఒక అద్భుతం చేసేటట్లు మన సంఘంలోనే చాలామంది ఉన్నారు దేవుడు వారి జీవితాలలో అద్భుతం చేయాలి
దేవుడు కార్యం చేస్తే దాన్ని త్రిప్పివేయవాడు ఎవరు లేరు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. సంతానం లేని వాళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక అద్భుతం చేసేటట్లుగా ప్రార్థించాలి చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభా నాయన మేమందరం కలిసి మోకరించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. నిత్యముగా మీరు మా ప్రార్థన ఆలకించి నా తండ్రి మా బిడ్డల పట్ల మీరు అద్భుతాన్ని మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు స్తోత్రాలు. సంఘంలో ఎందరికైతే ప్రభా సంతానం లేకుండా బాధపడుతున్నారో నా తండ్రి అయ్యా సంతానం మీరు అనుగ్రహించని నాయన మీకు స్తోత్రాలు. గర్భంలో ఉన్న సమస్త దోషం తొలగిపోనట్లుగా మీరు సహాయం చేయండి. నిందని అవమానాన్ని మీరు తొలగించని నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీకు స్తోత్ర గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం కనుక నా తండ్రి మా బిడ్డల పట్ల మీరు అద్భుతాన్ని మీరు చెయ్యని నాయన మీకు స్తోత్రాలు. శారాను హన్నాను ఎలిజబెత్ని జ్ఞాపకము చేసుకున్న దేవుడవు నా తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభా ఎందరికైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకుని నా తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మా బిడ్డల పట్ల మీరు జరిగించని నా తండ్రి. నోటి నిండా నవ్వుని మీరు కలగచని నా తండ్రి మీకు స్తోత్ర స్తోత్ర. మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నిశ్చయంగా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని జరిగించనై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరిన్ని విన్నపాలు ఇక్కడ రాయబడ్డాయి. ఆరోగ్యం బాగలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనారోగ్యం చేత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారు తరచుగా తలనొప్పి ఎక్కువగా వస్తుందట. తరచుగా ఒక నెలలో బాగుంటే మరొక నెలలో ఆరోగ్యం బాగోట్లేదు, తలనొప్పి విపరీతమైన తలనొప్పి అని చెప్తున్నారు. మరి కొంతమంది రాశారు నరాల బలహీనత, కింద కూర్చోలేము, అలాంటి పరిస్థితులు చాలా బలహీనతలు. కొందరు నడుము నొప్పి చేత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని విన్నపాలు రాశారు దృష్టి కనిపించట్లేదట, కను దృష్టి లేదు, దృష్టి కనిపించట్లేదు. వయసు చిన్నదే కానీ దృష్టి కనిపించట్లేదు, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంక కొన్ని విన్నపాలు రాశారు చెవులు వినబడట్లేదు. మరికొన్ని విన్నపాలు ఇక్కడ రాస్తున్నారు మాటల్లో సరిగా రావట్లేదట. పిల్లలు ఎదుగుతున్నారు కానీ మాటలు సరిగా రావట్లేదు. తెలియనటువంటి ఇబ్బంది చేత బాధపడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. మరికొందరు దీర్ఘకాలపు రోగాలు షుగరు బీపీ, ఇప్పుడు తరచుగా అందరికీ షుగర్లు బీపీలు ఎక్కువైపోయినాయి. షుగరు బీపీ, మోకాళ్ళ నొప్పులు, బలహీనతలు, తెలియని బలహీనతలు. వయసు చిన్నదే ఉంటుంది కానీ తెలియని బలహీనతలు వెంటాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి స్థితిలో బాధించబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఉంటున్న కాలంలో ఇప్పుడు విషజ్వరాలు, ఎక్కడ చూసినా విషజ్వరాలు. ప్రతి ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి జ్వరాలు, నలుగురుంటే నలుగురికి జ్వరాలు, విషజ్వరాలు. డెంగీ జ్వరం చేత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకరి తర్వాత ఇంటినంతా చుట్టుకుంటున్నాయి విషజ్వరాలు. ఈరోజు కూడా ఎవరో ఒక ఆయన చెప్పారు ఇంట్లో అందరికీ, నా నుండి నా భార్యకి వెళ్ళింది, నా భార్య నుండి నా కుమారుడికి వెళ్ళింది, మొత్తం రౌండ్ వేసింది అని చెప్పి. విషజ్వరాలు, భయంకర నీళ్లు మార్పిడి, వాతావరణపు మార్పిడి వలన భయంకరమైన విషజ్వరాలు, డెంగీ జ్వరాలు, తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. దేశమంతా అట్లాంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. యేసయ్య గాయాలలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ప్రభు ఇవ్వాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన గాయాలలో ఉన్నటువంటి
పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ప్రభు కలుగు చేసేటట్లు. మధ్యాహ్నం ఒక పిల్లడితో మాట్లాడాను. వాడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రార్థనలో కూర్చోకుండా అటు ఇటు తిరుగుతా ఉంటే పిలిచి అడిగాను, ఏంట్రా ప్రార్థనలో కూర్చోకుండా ఊరికి అటు ఇటు తిరుగుతున్నామని. వయసు చిన్నదే కానీ ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బందిగా ఉంది. వాతావరణం ఇటు మారినప్పుడల్లా తెలియని భయం గుండెల్లో కలుగుతుంది, ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి ఇబ్బంది నేను పడుతున్నాను. వయసు చిన్నదే కానీ పడుతున్నటువంటి బాధ భయంకరమైనటువంటి బాధ. ప్రతిరోజు వాడు పడుతున్నటువంటి ఇబ్బంది, విపత్తులు, ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇక తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతూ ఉంటారు, ఎంత బాధను అనుభవిస్తూ ఉంటారు. ఈ వాతావరణం ఇటు మారుతున్నప్పుడు కొంతమందికి ఆస్తమా, తట్టుకోలేని బాధలు, డస్ట్ తగిలితే కొంతమందికి డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది, భయంకరమైనటువంటి విపత్తులు, తెలియరాని శరీర బాధలన్నీ వెంటబడుతున్నాయి. తెలియరాని శరీర బలహీన, కొన్ని చెప్పుకునే రోగాలు అయితే కొన్ని చెప్పుకోలేని రోగాలు, అలాంటి సమస్యలు ప్రతి వారిని వెంటాడుతూనే వస్తూ ఉన్నాయి. ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్త కార్యాన్ని చేయగలిగినటువంటి వాడు, ప్రార్థన విన్నపాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా దేవుడు ఆరోగ్యాన్ని ప్రభు కలుగు చేయాలి. కొందరికి టెన్షను, ఏం చూసినా టెన్షను, ఏది చూసినా టెన్షన్, టెన్షన్ పడిపోయి వాళ్ళు టెన్షన్ పడిపోయి లేనిపోయిన బలహీనతలు వచ్చేసి ఆ గుండె దడదడద కొట్టుకోవటం, కాసేపు దాకా కంట్రోల్ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి బలహీనతల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు. కొందరికి కొన్ని వీక్నెస్, రక్తం చూస్తే కింద పడిపోతారు, రక్తం చూస్తే కింద పడిపోతారు, నీళ్లు చూస్తే కింద పడిపోతారు, ఎవడైనా గట్టిగా మాట్లాడితే కింద పడిపోతారు. బలహీనతలు, తెలియని బలహీనతలు, ఇవన్నీ కనబడుతున్న బలహీనతలు. వీటన్నిటిలో నుండి విడుదల కలగాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం చేరి ప్రార్థన చేస్తే ప్రార్థన అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో యెషయాలో రాయబడినట్లు, నిర్గమకాండంలో రాయబడినట్లు, సువార్తల్లో రాయబడినట్లుగా ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని మనం చదువుతాం. స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాటలు మనం చదువుతున్నాం. యేసయ్య కనికరం కలిగిన హస్తాన్ని చాపి ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన స్వస్థతనిచ్చేటట్లు రాష్ట్రంలో, దేశంలో విలేతాండం ఆడుతున్న ఈ విషజ్వరాలు, మారణ హోమాలు, భయంకరమైన పరిస్థితులు, దేవుడు వాటన్నిటి నుండి విడుదల కలుగు చేసి అద్భుత కార్యాన్ని ప్రభువు చేసేటట్లుగా, దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించేటట్లు మనమంతా ప్రార్థన చేద్దాం. అందరూ పట్టుదలతో, పూర్ణ బలముతో అందరూ ప్రార్థన చేయాలి. చేద్దాం ప్రతి వారు ప్రార్థన. కిడ్నీలో రాళ్ల చేత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, స్వస్థతను ప్రభు ఇవ్వాలి. కిడ్నీ బలహీనత చేత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని కలుగు చేసేటట్లుగా, ఆయన గాయాలలో ఉన్న పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ప్రభు అనుగ్రహించేటట్లుగా చేద్దాం. అందరు ప్రార్థన చేద్దాం. విడుదల కలగా చేయండి నా తండ్రి. అయ్యా వెనుకటి శక్తిని మీరు అనుగ్రహించండి, కంటి చూపుని మీరు దయచేయండి నాయన. మీకు స్తోత్రం నాయన. ఏసయ్యా కనికరించండి నా తండ్రి. మీ కృప చేత మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అద్భుతాన్ని మీరు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. రాత్రి సమయంలో కొక్కని మీరు ప్రార్థన చేద్దాం. ప్రతి విధమైన బలహీనత యేసు నామములో తొలగిపోవాలి నా తండ్రి. మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టండి నాయన. మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఏసయ్యా అద్భుతాన్ని మీరు చేయండి నా తండ్రి. మీకు స్తోత్రం. రాష్ట్రంలో, దేశంలో క్రీచేసిన డెంగ్యూ బలహీనత, జ్వరం విడుదల కలగ చేయండి నాయన. మీకు స్తోత్రాలు.
దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతున్నారయ్యా మా విశ్వాసులు యేసయ్యా మీరు ముట్టండి బాగు చేయని నా తండ్రి బీపీ షుగర్ థైరాయిడ్ నుంచి విడుదల కలగచేని నా తండ్రి ఎవ్వరికి చెప్పుకోలేని బలహీనతల చేత బాధపడుతున్నారయ్యా మా బిడ్డలు నా తండ్రి దయతో ఈ రాత్రి సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా ప్రతి బలహీనత అనారోగ్యం నుంచి విడుదల కలగచేయండి నాయనా మీకు స్తోత్ర స్తోత్రం నాయనా యేసయ్యా మీరు ముట్టండి నాయనా స్వస్థపరచని స్వస్థపరచని అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా ఈ రాత్రి సమయంలో మేమందరం కలిసి మనసారా మీ సన్నిధిలో మొరపెడుతున్నాము నాయనా నిత్యముగా మీరు మా ప్రార్థన ఆలకించండి నా తండ్రి అయ్యా ఒక్కొక్కరి పట్ల మీరు అద్భుతాన్ని మీరు చేయండి నాయనా ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునట్లుగా మీరు ఆజ్ఞాపించండి అయ్యా మీకు అసాధ్యం మీద ఏది లేదు నాయనా సమస్తము సాధ్యము గనుక కార్యాలు చేయటకు మీరు శక్తిమంతుడవు సమర్థుడవు నాయనా మీకు స్తోత్రం నాయనా అయ్యా మా విశ్వాసుల బిడ్డలు మీరు ముట్టండి 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 నాయనా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి అయ్యా మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించని నాయనా మీకు స్తోత్రం స్తోత్రం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆయన గాయాలలో ఉన్న పరిపూర్ణ స్వస్థతని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 మరొక విషయం కొరకు కూడా ప్రార్థించాలి సరస్వతి డాక్టర్ అమ్మ వారి యొక్క బావగారు ఆయన కూడా ఆరోగ్యం బాగలేదు ఐసీలో ఉన్నారు చాలా రోజులుగా ఐసీలో ఉన్నారు బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా దెబ్బతినేసాయని చెప్పారట ఆయన మరణ పడకల్లో కొట్టుమిట్టాడుతున్నారు అక్కడ ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యం గనుక ప్రభు ఆయన గాయాలలో ఉన్నటువంటి స్వస్థతను వారికి ఇచ్చేటట్లు మరొక విషయం జడ్చర్లలో సేవ చేస్తున్న సేవకులు కూడా ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నారు దేవుడు వారిని కూడా ముట్టి స్వస్థతనిచ్చేటట్లుగా గతంలో బ్రెయిన్ ఆపరేషన్ చేశారు కాస్త బాగున్నాడు అనుకునేసరికి మరలా ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో ఆయన బాధపడుతూ ఉన్నారు దేవుడు వారిని ముట్టి పరిపూర్ణ స్వస్థతని ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేద్దాం క్షేమాన్ని కోరి ఆనందించే దేవుడవు నా తండ్రి అయ్యా అన్న పట్ల మీరు అద్భుతాన్ని మీరు జరిగించి ప్రభువా అయ్యా పాస్టర్ గారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించని నా తండ్రి మీకు స్తోత్రాలు ఏసయ్యా తను ఏ బలహీనత చేత అయితే బాధపడుతున్నాడో ఆ బలహీనత నుంచి నాయన సంపూర్ణమైన విడుదల మీరు కలగచ్చని నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఏసయ్యా మీకు స్తోత్ర సరస్వతి యొక్క ప్రభు నాయన వాళ్ళ బావగారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి అయ్యా తండ్రి తన ముట్టండి ప్రభా మీరు బాగు చేయండి నాయన మీకు స్తోత్రాలు అయ్యా శరీరంలో ఉన్న ప్రభా ప్రతి అనారోగ్యాన్ని బలహీనతను నా తండ్రి మీరు తొలగించండి మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టని నాయన స్వస్థపరచని ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణమైన విడుదల మీరు కలగచేసి సజీవ సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆయన గాయాలలో ఉన్న పరిపూర్ణ స్వస్థతని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అదే విధంగా ప్రార్థించాలి ప్రతి విశ్వాస కుటుంబాన్ని సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ కూడా పసిపిల్లలు మొదలుకొని నిండు వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు దేవుని యొక్క భద్రత అనేది అనుగ్రహించబడాలి
మరి ముఖ్యంగా ప్రతి కుటుంబంలో సమాధానకర్తగా ప్రభు ఏలుబడి చేయాలి. చాలా కుటుంబాలలో సమాధానం లేదు, కారణం ఏదో చిన్న చిన్న సమస్యలు, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి కొన్ని కుటుంబాలలో భద్రత లేని పరిస్థితుల్లో, భద్రత లేదు, చాలా భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు, ప్రతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో నుండి తప్పించబడి దేవుడు ప్రతి ఒక్కరికి భద్రతను దేవుడు ఇవ్వాలి. దేవుని యొక్క క్షేమం, దేవుని యొక్క కాపుదలు ఇవ్వాలి. ఉదయం చెప్పాను కదా రవి గారు, సంఘ పెద్ద, కాలు మోకాళ్ళ చెప్పు దగ్గర చిన్న ఫ్రాక్చర్ అయింది ఆయనకి. ఇందాక నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు చూస్తే చిన్న ఫ్రాక్చర్ అయింది మోకాళ్ళ చెప్పు మీద, చిన్న ప్లేట్ వేసి సర్జరీ చేయాలని చెప్పారట. ఇట్లా కొంతమంది అనారోగ్య పరిస్థితులు, సంఘ పెద్దలు చాలామంది ఆరోగ్యాలు బాగలేవు, వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా భయంకరమైన ప్రమాదాల నుండి తప్పించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు ప్రతి విశ్వాస కుటుంబం చుట్టూ, ఎందుకంటే మనం నివసిస్తున్న చోటు అలాంటిది, అందుకని మనం ఎటు వెళ్ళినా ఏ ప్రాంతాలకు వెళ్ళినా ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప భద్రతని, గొప్ప కాపుదలని ఇవ్వాలి, క్షేమాన్ని ప్రభు కలుగు చేయాలి. మనం నిదానంగా వెళ్తున్నా, వచ్చేవాడు నిదానంగా రావట్లే, ఏదో అర్జెంటుగా ఏదో వజ్రాలు దొరుకుతాయన్నట్టుగా పరిగెడుతున్నారు, వేగంగా వెళ్తున్నారు. మనం ఎంత నెమ్మదిగా వెళ్తున్నా కానీ వాళ్ళు ఆ నెమ్మదిగా ఉండట్లా పరుగులు తీస్తున్నారు. దాని మూలంగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు. ఈ 9 నెలల ముగింపులో మనం ప్రార్థన చేద్దాం, పసిపిల్లలు మొదలుకొని నిండు వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు ప్రతి కుటుంబానికి దేవుడు భద్రతనిచ్చేటట్లుగా. ఆమెన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చేటట్లుగా, ప్రతి ఒక్కరికి గొప్ప క్షేమాన్ని కలుగు చేసేటట్లుగా, దేవుని యొక్క కాపుదలలో ప్రతి కుటుంబాన్ని ప్రభు ఉంచి ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కలుగు చేయాలి. ఎంతోమంది మనం నివసిస్తున్న చోట, మనం నివసిస్తున్న ఇళ్ల మధ్యలో, మనం నివసిస్తున్న ప్రాంతంలో, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా మనలను బట్టి దేవుడు వారికి కూడా భద్రతనివ్వాలి. ఆమెన్. మనలను బట్టి దేవుడు వారికి కూడా భద్రతనిచ్చి, ఆరోగ్యనిచ్చి, కాపుదలనిచ్చి, క్షేమాన్ని ప్రభు కలుగు చేసేటట్లుగా ఇప్పుడు మనమంతా ప్రార్థన చేద్దాం. అందరూ పట్టుదలతో ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల ఇవ్వబడేటట్లు, ప్రతి ఒక్కరికి దేవుని భద్రత ఇవ్వబడేటట్లు చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ యొక్క కాపుదల భద్రతను నాయన మీరు అనుగ్రహించండి నా తండ్రి. స్వామి స్తుతి, చిన్న పిల్లలు కలుగు చేయను, మా సంఘాలు, మా సంఘపు విశ్వాసం, మమ్మల్ని వెంబడిస్తున్న వారు, మేము జీవిస్తున్న చోట, మా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, ప్రతి ఒక్కరికి సంరక్షణ కలగా చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా గొప్ప భద్రతను మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, అయ్యా మేముంటున్న ప్రాంతం చుట్టూ అయ్యా ప్రతి ఒక్కరికి భద్రతను, కాపుదల, క్షేమం కలుగునట్లుగా సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రం నాయన, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు భద్రత కలుగు చేయండి, మీ కాపుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం, మీ క్షేమము కలిగేటట్లు సహాయం చేయండి నాయన, ఆరోగ్యవంతులుగా మార్చండి నాయన, ఏ కీడు ఎవరిని అంటకుండా భద్రతను కలుగు చేయని నాయనా, కృపచేత నింపు, కృపచేత నింపు, కృపచేత నింపు, కృపచేత నింపు అని వేడుకుంటూ ఉన్నాము నాయన. కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక నాయన.
ప్రతి ఒక్కరిలోని భద్రత, ప్రతి ఒక్కరిలోని క్షేమం, ప్రతి ఒక్కరిలోని ఆశీర్వాదం, ప్రతి ఒక్కరిలోని దీవెన నాయన కలుగునట్లుగా అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము నాయన. నీకు స్తోత్రం. సంరక్షణ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నూతన నూతనమైన కార్యాలు జరిగించండి. ఏ కీడు ఎవరిని అంటకుండా ప్రభా, ఏ సంహారం ఎవరిని ముట్టకుండా నాయన, ప్రతి ఒక్కరికి గొప్ప భద్రత కలుగునట్లుగా గణ కార్యాలు కృపతో నింపమని వేడుకుంటున్నా. గణనీయమైన కార్యాలు, మేలైన కార్యాలు జరిగేటట్లుగా సహాయం చేయండి. అత్యున్నతమైనటువంటి మేలు కలుగునట్లుగా కార్యాలు చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఘనమైన కార్యాలు చేయనై ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. మరొక విషయం కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన పిల్లలు చాలా చాలా దూరాల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. అంతేకాదు, చాలా దూరాలలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మన సంఘంలో చాలామంది పిల్లలు గతంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇంతకు ముందు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల దేవుడు కలుగు చేయాలి. మన రాష్ట్రంలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, మన దేశంలో ఉండేవాళ్ళు ఉన్నారు, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అక్కడ వీళ్ళందరికీ దేవుని యొక్క భద్రత ఇవ్వాలి. మనం ఇక్కడుండి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి అక్కడ భద్రతనిచ్చి ఏ కీడు ఎవరిని అంటకుండా, ఎందుకంటే తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి విధానం వేరు, దూరంగా ఉండి చదువుకునే విధానాలు వేరుగా ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి, వాటిని అన్నిటిని వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ఉండాలి. హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమం అనేది అనుగ్రహించబడాలి. నాకు తెలిసిన పిల్లలు కొంతమంది ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నటువంటి పిల్లలు ఇక్కడొచ్చి చదువుకుంటున్నారు, ఒరిస్సా నుండి వచ్చారు, ఇక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒరిస్సా అవతల నుండి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, ఇక్కడ చదువుకుంటున్నారు, గుంటూరు జిల్లా నుండి, ఇంకా అటువైపు కర్నూలు జిల్లా నుండి, రకరకాల రాష్ట్రాలను, రకరకాల ప్రాంతాల జిల్లాల నుండి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల ప్రభు అనుగ్రహించేటట్లుగా ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మన పిల్లలకి చదివే వాళ్ళైనా ఉద్యోగాలు చేసేవాళ్ళైనా వాళ్ళందరికీ దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల ఇవ్వబడేటట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించేటట్లుగా ప్రార్థన చేద్దాం. మేలైన కార్యాలు ప్రభు జరిగించేటట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా మీ కృప చేత మీరు జ్ఞాపకము చేసుకొని గొప్ప భద్రతను, కాపుదల, క్షేమాన్ని మీరు కలగచ్చండి నా తండ్రి. అయ్యా ఏ ఒక్కరికి కూడా ఎటువంటి కీడు సంభవించకుండా అయ్యా మీరు కాపాడని నా తండ్రి, మీకు స్తోత్రం నాయన. చాలామంది పిల్లలు హాస్టల్లో ఉండి చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అయ్యా మీ కృపను తోడుగా ఉంచని నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా కృపను అనుగ్రహించని నా తండ్రి, వాళ్ళు బిడ్డలు ప్రభా ఎక్కడికి వెళ్ళినా మీ కాపుదల క్షేమం కలుగునట్లుగా మీరు సహాయం ఇచ్చని నా తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా ఆఫ్ట్ ఆఫ్ కంట్రీస్లో, స్టేట్స్లో చదువుతున్నారు నాయన, ఉద్యోగాలు చేస్తున్నారు. అయ్యా దూర ప్రాంతాలలో ఉన్న పిల్లలకు భద్రతను ఇవ్వండి, గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. ధైర్యాన్ని ఇవ్వండి, చక్కగా చదువుకోవాలి. తల్లిదండ్రుల యొక్క ప్రయాసకు తగిన ప్రతిఫలాలు పిల్లలు అనుభవించేటట్లుగా, అద్భుత కార్యాలు జరిగేటట్లుగా, శ్రేష్టమైనటువంటి మేలు జరిగేటట్లుగా గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. బల ప్రభావాలతో మీరు నింపమని వేడుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి దీవెన ప్రతిఫలం కలిగేటట్లుగా ఊహకు మించిన గణనీయమైనటువంటి కార్యాలు నైనా నాయనా బిడల పట్ల మీరు జరిగించి సహాయం చేసి బలాభివృద్ధితో వర్ధిల్లింప చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రభు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించనై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరొక విషయం కొరకు కూడా ప్రార్థించాలి. ఈ జీవనోపాధి చేసుకునే వాళ్ళు, వాహనాలు నడుపుకుంటూ జీవనోపాధి చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, వారి వాహన ప్రయాణాలలో భద్రతనిచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం వారికి అనుగ్రహించేటట్లుగా. కొందరు కిరాణా స్టోర్స్ సూపర్ మార్కెట్లలాగా పెట్టుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు వారి యొక్క బిజినెస్ని పెట్టుబడులు పెట్టుంటారు, ఎన్నో పెట్టుబడులు పెట్టుకొని ఉంటారు. పోటీకి వీళ్ళు రూపాయికి అమ్ముతుంటే వాళ్ళు 75 పైసలకు అమ్మేవాడు ఉంటాడు. పోటీకి ఏ విధం చేతనైనా పడగొట్టాలన్నట్టుగా ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని నమ్మిన బిడ్డలని ఎన్నడూ చేయి విడిచి పెట్టకుండా దేవుడు వారి యొక్క వ్యాపారాలని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి. కొంతమంది క్లినిక్ పెట్టుకున్నారు, క్లినిక్ పెట్టుకున్నారు, ల్యాబ్స్ పెట్టుకున్నారు, కొంతమంది మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. కొంతమందికి మెడికల్ స్టోర్స్, వారు చేసే వృత్తి, కొందరు హాస్పిటల్స్, చిన్న చిన్న హాస్పిటల్స్ పెట్టుకున్నారు. దేవుడు ప్రతి వారు ఏమి వృత్తి దేని కొరకు ప్రారంభించిన ప్రతిది కూడా, టైలరింగ్ షాపులు పెట్టుకున్నారు కొంతమంది, చిన్న చిన్నగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే చక్కగా టైలరింగ్ షాపులు పెట్టుకొని వృత్తి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తాపీ మేస్త్రులు ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు, పెయింటర్స్ ఉన్నారు, ఎలక్ట్రిషియన్స్ ఉన్నారు. ఇట్లాగా చిన్న చిన్న పనులన్నీ పెట్టుకొని చేసుకుని హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. హోటల్స్ పెట్టుకొని, టీ స్టాల్స్ పెట్టుకొని, మరికొంతమంది ఈ బిర్యానీ సెంటర్స్ పెట్టుకొని, మనవాళ్ళే చాలామంది ఇట్లాగా బిజినెస్లు ప్రారంభించి ఉన్నారు. దేవుడు ఎవరు ఏ బిజినెస్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కానీ దేవుడు వారి యొక్క బిజినెస్ని ఆశీర్వాదకరంగా మార్చాలి. కొందరు ఈ చికెన్ షాపులు, కోడిగుడ్లు అమ్ముతున్నారు, ఇట్లా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. చేసే ప్రతి వ్యాపారాలలో దేవుని యొక్క భద్రత ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. కొంతమంది చెప్తున్నారు రాత్రింబగలు శ్రమ పడుతున్నా, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కష్టార్జిత మిగలట్లేదు, ఏమైపోతుందో తెలియట్లే. హగ్గైలో రాయబడినట్లు చిరిగిన సంచిలో వేయబడినట్లు అయిపోతుంది. ఎంత ప్రయాస పడుతున్నా అభివృద్ధి ఉండట్ల, ఆశీర్వాదం అనేది ఉండట్ల, అలాంటి ఇబ్బందులు చాలామంది జీవితంలో. దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేయాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, అది జరగకపోతే వాళ్ళకి ఆ రోజంతా ఇబ్బందే. పెట్టుకున్న వ్యాపారాలు అది అభివృద్ధి పడకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులే. షాపులు తీసుకొని పెట్టుకొని ఉంటారు, రెంట్ కట్టకపోతే అదొక ఇబ్బంది. రెంట్ కట్టలేని పరిస్థితి వస్తే, నెల వచ్చేసరికి రెంట్ కట్టకపోతే అక్కడ సమస్యలు. ఒకవేళ బాగా వ్యాపారం అభివృద్ధి పరచబడుతుంది, బాగా సాగుతుంది అనుకుంటే వీడిని ఖాళీ చేయించేయాలి ఇక్కడ నుండి అని చెప్పి ఏదో ఒకటి చేసి గందరగోళం సృష్టించి ఆ బిజినెస్ లేకుండా చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఎవరు ఏ వ్యాపారాలు చేస్తున్నా, ఏది చేస్తున్నా దేవుడు వారి యొక్క జీవనోపాధిని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చేటట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టపడిన దానికి తగినట్లుగా గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు కలుగు చేయాలి. ఆయన నమ్మిన బిడ్డలని ఎన్నడూ చేయి విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. వాక్యంలో మనం చదువుతాం 128వ కీర్తనలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. ఖచ్చితంగా అది
కష్టార్జత నువ్వు అనుభవిస్తావు అని చెప్పబడుతుంది. కష్టార్జితం అనుభవించగలిగేటట్లుగా చేసే ప్రతి పని వృత్తిపరంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ కనబడుతున్నందువలన కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కనబడుతుంది. గనుక మనమంతా ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములు సఫలం చేస్తాడని రాయబడి ఉంది. గనుక మనం అంతా ప్రార్థన చేద్దాం. జీవనోపాధి లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రయత్నాలు చేస్తున్నా. కొన్నిసార్లు వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు క్రైస్తవులు కదా ఎందుకు ఇవ్వాలని చెప్పి క్రీస్తు నామాన్ని బట్టి కూడా అవమానకరంగా మార్చి ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్కరికి ఆ జీవనోపాధి విషయంలో ప్రభు అద్భుతం చేసి సమృద్ధినిచ్చి గొప్ప ప్రతిఫలాన్ని ప్రభు కలుగు చేసి ఒకరికి పెట్టగలిగేటట్లుగానే ద్వితీయోపదేశ కాండంలో రాయబడినట్లుగా నీవు ఒకరికి ఇచ్చేవాడువుగానే ఉంటావు కానీ ఒకరి వైపు చేతులు చాపు అని మనం అక్కడ చదువుతాం. నీవు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవని రాయబడినటువంటి మాటలు చదువుతాం. దేవుని మాటలను మనం చేతపట్టి మనం ప్రార్థిస్తే ప్రభు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని జరిగించడానికి సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. గనుక మనమంతా ప్రార్థన చేద్దాము. ఈ జీవనోపాధి ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు, జీవనోపాధి, ఏ వృత్తిపరంగా ఏ పని చేస్తున్నా కానీ దేవుడు వారి యొక్క వృత్తిని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చేటట్లుగా, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని ప్రభు జరిగించేటట్లుగా చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం నాయన, జీవాధిపతి, జీవముల దేవ అయ్యా, మీ పరిశుద్ధ పాదములో చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు నా తండ్రి. యేసయ్యా, మా బిడ్డలు నా తండ్రి చేస్తున్న ప్రతి చేతి పనులు నాయన, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నా తండ్రి మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉపవాస ప్రార్థన పండుగ ద్వారా దేవుడు ఒక అద్భుతం జరిగించేటట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రభు జరిగించేటట్లుగా ప్రార్థన మిగలట్లేదని చెప్తున్నారయ్యా మా బిడ్డలు నా తండ్రి. అయ్యా మీరు మిగిలేటట్లుగా ప్రభు బిడ్డలకి నా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా యేసయ్యా. మీకు స్తోత్రం. చిన్న చిన్న వ్యాపారస్తులని ప్రభు మీరు దీవించండి నా తండ్రి, అభివృద్ధి పరచండి నాయన. మీకు స్తోత్రాలు. చేతి నిండా సమృద్ధిగా పనులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా పెయింట్ పని చేస్తున్న వారికి నా తండ్రి, డ్రైవింగ్ చేస్తున్న వారికి, వెల్డింగ్ చేస్తున్న వారికి నాయన, అయ్యా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క వ్యాపారస్తులని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నా తండ్రి. మీకు స్తోత్రాలు నా ప్రభా. కష్టపడుతున్న కష్టాచీతాలు నా తండ్రి బిడలకు నా తండ్రి ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. సహాయం ఇచ్చేయండి, సహాయం ఇచ్చేయండి నాయన. అయ్యా చాలా మందికి నా తండ్రి పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు నా తండ్రి. పనులు ప్రభు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్ర క్లినిక్ పెట్టుకున్న వారిని కూడా మీరు దీవించండి నాయన. అయ్యా మీకు స్తోత్ర నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క వ్యాపారస్తులను నాయన మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా కనికరించండి ప్రభు. పగలంతా కష్టపడుతున్నారు కానీ మిగలట్లేదు నా తండ్రి. అయ్యా దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. గొప్ప కార్యాలు చేయండి నాయన. ఒక్కొక్కరి కుటుంబాలలో గొప్ప మేలు కలగాలని, ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడేటట్లుగా అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగినట్లుగా సహాయం యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జీవనోపాధి విషయంలో ప్రభు జరిగించనయ్యున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం.
ఆయన నమ్మిన వారిని దేవుడు తలగా నిలబెడతానని చెప్తున్నారు. దేవుని ఎరిగిన వారు అన్ని విషయాలలో ఉన్నత స్థితిలో ఉండగలిగేటట్లుగా ప్రభు ఘనమైన కార్యాన్ని ఆరంభించునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. మరొక విషయం కొరకు ప్రార్థించాలి. దైవ సేవకులందరి కొరకు, సేవకురాండ్లందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మినిస్ట్రీలో సేవ చేస్తున్న వారే కావచ్చు, వేరే వేరే డినామినేషన్స్లో పరిచయం చేస్తున్న వాళ్ళే కావచ్చు, ప్రతి ఒక్కరికి దేవుడు భద్రతను, కాపుదలను, ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించేటట్లుగా మినిస్ట్రీలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు, పెద్ద సేవకులే కానీ చిన్న సేవకులే కానీ ప్రతి ఒక్కరికి, సేవకులందరికీ, సేవకురాండ్లందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి, భద్రతనిచ్చి, పరిచర్యలో క్షేమాన్నిచ్చి, ఈ 9 నెలలు కాపాడిన ప్రభు రాబోయేటటువంటి దినాలలో కూడా శక్తివంతమైనటువంటి సాధనాలుగా వాడుకునేటట్లుగా భద్రత, క్షేమాన్ని ప్రభు అనుగ్రహించేటట్లుగా సేవకుల కొరకు, సేవకురాండ్లందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. నీ గాయాలలో సంపూర్ణ స్వస్థత సేవకులకు మీరు అనుగ్రహించండి. ప్రతి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. అద్భుతాన్ని మీరు చేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. మినిస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద సేవకులందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. కృపతో నింపండి, వారు చేసే ప్రయాణాలలో భద్రతనివ్వండి, ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయండి నాయన. కృప కలుగునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. పాస్టర్స్ను బట్టి, సెంటర్ పాస్టర్స్ను బట్టి, బ్రదర్స్ను బట్టి, కుటుంబాలతో సేవ చేస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఒక్కొక్కరికి నీ కృపద ఇచ్చేయండి నాయన. బలిష్టమైన మీ రెక్కల క్రింద భద్రపరచండి నాయన. ఆరోగ్యాలు కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. నీ కాపుదల, నీ క్షేమము కలిగేటట్లుగా అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాం. వెళ్ళు ప్రతి త్రోవలలో నీ కృపతోడే నిలపండి. శక్తియు, బలమయు, క్షేమమయు, మేలు కలుగునట్లుగా అద్భుతాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. ఇన్ఛార్జి సిస్టర్స్ను బట్టి నాయన స్తోత్రం నాయన. అయ్యా, చిన్న సిస్టర్స్ను బట్టి స్తోత్రములు నాయన. ప్రభువాని అనే పరిచర్యలో నమ్మకస్తులై నీకు సన్నిధిలో కొనియాడబడినట్లుగా అద్భుతమైనటువంటి కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పరిచర్యలో శక్తివంతమైన సాధనాలుగా మీరు వాడుకోనమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా నాయన నీకు స్తోత్రం నాయన. ఆయా డినామినేషన్లో పరిచర్య చేస్తున్న సేవకులను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరికి భద్రతను కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి భద్రతను కలుగు చేయండి నాయన. వారి వారి పరిచర్యలకు తగినట్లుగా కృపనివ్వండి, ఆరోగ్యాన్ని కలుగు చేయండి, బలమును మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం. సంఘాలు వృద్ధిపరచబడినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా, ఆశీర్వాదం కలిగేటట్లుగా, శాశ్వత జీవం కలిగేటట్లుగా అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రతి సేవకులకు నీ కృప కలిగినట్లుగా, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగేటట్లుగా సహాయం చేయండి నాయన. మేలు కలుగు చేయండి, కృపతో నింపండి, కృపతో నింపి అద్భుతాన్ని జరిగించమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ప్రభు నిశ్చయంగా కార్యాలు చేయనే ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా కాళహస్త్రికి ఇంకా సేవకులు రాలేదు. దేవుని చిత్తం, దేవుని ఆలోచన పూర్వకమైనటువంటి సేవకులను ఆ ప్రాంతానికి దేవుడు పంపేటట్లు, ఆ ప్రాంత పరిచర్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నెలంతా కూడా ఆయా ప్రాంతాలలో, ఈ ఉపవాసం రాబోయే నెలలో అక్టోబర్ అంతా కూడా బ్రాంచ్ సంఘాలన్నింటిలో ఆయా ప్రాంతాల్లో ఈ ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. 4వ తేదీ రేణుగుంటలోను, 6వ తేదీ కేబీ లేఅవుట్లో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలోను, 10వ తేదీ
అత్తిమంజరుపేట ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో 11 సూలూరుపేటలో వార్షికోత్సవ సభ ఉంటుంది 12వ తేదీ పుత్తూరులో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలోను 14 15 శ్రీకాళహస్తిలో రెండు దినాల పాటు అక్కడ ఉపవాస పండుగలు జరుగుతాయి 17వ తేదీ నగరిలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో 19వ తేదీ కలికిరిలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలోను 24 కృష్ణా జిల్లా వీరంకిలాకు అనే చోట అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతది 27వ తేదీ రైల్వే కోడూరు ప్రాంతంలో ఉపవాస ప్రార్థన జరుగుతది 30వ తేదీ కూడా కృష్ణా జిల్లా దగ్గర ఒక దగ్గర ఉపవాస ప్రార్థన జరుగుతది ఈ నెలంతా జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలన్నీ రాబోయే నెలలో జరిగే ఉపవాస ప్రార్థనలన్నీ అడుగు పెడుతున్న ప్రతి చోట ఈ ఉపవాస పండుగల ద్వారా దేవుడు మన సంఘాలన్నిటిలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేసి ఆ ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగా మార్చేటట్లుగా ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రార్థన చేద్దాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం ప్రభు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించేటట్లుగా శాశ్వత జీవాన్ని క్షేమాన్ని ప్రభు కలుగు చేసేటట్లు మేలు కలుగు చేసేటట్లుగా అందరూ ప్రార్థన చేద్దాం ప్రభువానికి స్తోత్రం అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నా శ్రేష్టమైనటువంటి మేలు కలుగునట్లుగా సహాయం చేయండి ఈ రాబోయే నెలలో ఆయా ప్రాంతాలలో జరిగేటటువంటి ప్రతి కూడిక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగేటట్లుగా మీరు సహాయం చేయండి అద్భుతమైనటువంటి మేలు కలిగేటట్లుగా మీరే కార్యసిద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం శ్రేష్టమైనటువంటి దీవెన ప్రతిఫలాన్ని మీరు కలుగు చేయండి అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం ప్రభు అద్భుత కార్యాలు జరిగించేటట్లుగా శ్రేష్టమైనటువంటి మేలు ప్రతిఫలం కలుగు చేసేటట్లు ప్రతి వారు కూడా అందరూ స్వరమెత్తి ఎవరు మౌనంగా ఉండకండి ప్రతి వారు కూడా జరిగే ఉపవాస ప్రార్థనల ఆశీర్వాదం కొరకు చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం ప్రభు అద్భుతాన్ని జరిగించేటట్లుగా ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించేటట్లుగా మేలు కలుగు చేసేటట్లుగా ప్రార్థన చేద్దాం చేయాలి చేయాలి చేద్దాం అందరు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం స్తోత్రం నాయన అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి శ్రేష్టమైనటువంటి మేళ్ళు ప్రతిఫలం కలిగేటట్లుగా నూతనమైనటువంటి కార్యాలు జరుగునట్లుగా మీరు సహాయం చేసి కృప చూపండి అద్భుతాన్ని మీరు చేయమని వేడుకుంటున్నాం నూతనమైనటువంటి ప్రక్రియ జరిగేటట్లుగా మీరే కార్యసిద్ధిని కలుగు చేసి సహాయం చేయండి యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభు నిశ్చయంగా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని జరిగించనై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం ఈ నెలంతయు జరిగే ప్రతి కార్యములు యందు దైవ కృప తోడే నిలిపి క్షేమాన్ని ఆశీర్వాదాన్ని శాశ్వత జీవాన్ని ప్రభు కలుగు చేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా కూర్చుందాం లూకాస్ వర్తమానం 22వ అధ్యాయం
పదిహేను వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలెనని మిక్కిలి ఆశపడుతుని. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులందరితో ఆయన చెప్తున్నటువంటి మాట, మీతో కూడా నేను పస్కాను భుజించవలెనని మిక్కిలి ఆశపడుతున్నాను. ఒక మేడగదిని సిద్ధపాటు చేసి దానిలో సమస్తాన్ని సమకూర్చమని ప్రభు తెలియపరిచినప్పుడు తిన్నగా వెళ్ళి వాళ్ళు పస్కా రక్తమాంసాలలో పాలు పొందటానికి సమకూర్పును కలుగు చేసినట్లుగా మనం గమనించగలుగుతాం. యేసుక్రీస్తు వారు జీవిస్తున్నటువంటి దినములలోనే ఒక చక్కటి మేలు కలుగు చేయబడేటట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఒక మాదిరి, ప్రభు ఒక మాదిరిగా ఉండి, నేను ఏ విధంగా సిద్ధపడుతున్నానో మీరు కూడా ఆ విధంగా సిద్ధపడండి అన్నట్లు సిద్ధపాటును గూర్చినటువంటి అనుభవాన్ని గురించి చెప్పటం ప్రారంభిస్తున్నారు. సిద్ధపాటు, రేపటి దినమున ప్రభు బలారాధన జరగబోతుంది. ఈ 9 నెలల ముగింపులో మనం కూడా దేవుని సన్నిధిలో చేరి సిద్ధపాటు కలిగి వాక్యపు వెలుగులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందటానికి, వాక్యపు వెలుగులో ఉన్నటువంటి దీవెనను స్వతంత్రించుకొనటానికి మనమంతా దేవుని దగ్గర సిద్ధపరచబడేటటువంటి వ్యక్తులుగా. నిర్గమాకాండంలో ఒక మాటను చదువుతారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుతారు. పస్కాని భుజించవలసినటువంటి విధానాన్ని గురించి ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ఎలాగంటే అలాగ దానిని మనం భుజించడానికి వీలు కుదరదట. ఏ స్థితిలో, ఏ విధంగా, ఎలాంటి స్థితిలో దానిని భుజించాలో ఇక్కడ చెప్తున్నాడు. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, ఒకటి నడుము కట్టుకొని, 2 చెప్పులు తొడుగుకొని, 3 కర్రలు చేత పట్టుకొని తినవలసిన విధానాన్ని గురించి చెప్తున్నాడు. పస్కా ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తాన్ని భుజించి పానం చేయాలి అంటే ఎంత సిద్ధపాటు ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. ఎలాంటి సిద్ధపాటు కలిగి జీవించాలో దాని గురించి ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. 1 నడుము కట్టుకొని అంటే మనసు కట్టబడాలట. నేను తీసుకుంటున్న ఈ రక్త మాంసాలకి నేను యోగ్యత కలిగిన వ్యక్తినా కాదా, అర్హత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నానా లేదా, శ్రేష్టమైన ప్రతిఫలాన్ని నేను పొందుకోగలుగుతున్నాను లేదా అని ఒక సంసిద్ధపాటు అనేది మన జీవితంలో అవసరమై ఉన్న సిద్ధపాటు. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. అతని నడుమునకు నీతియు ఒక వ్యక్తి నడుమునకు సత్యం అనబడుతున్న దట్టిని కట్టుకోమంటున్నాడు. అంటే మనము దేవుని సన్నిధిలో ఒక సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు.
రక్తమాంసాల్లో పాలు పొందాలంటే మన జీవితాన్ని వాక్యం అనబడుతున్న అద్దం ఎదుట పెట్టి చక్కగా దానిని గురించి పరిశోధన చేసుకొని మనలను మనం దేవుని ఎదుట నూతనపరుచుకొని నూతన జీవాన్ని పొందగలిగేటట్లు మేలు పొందగలిగేటట్లుగా దేవుని దగ్గర మనం చేరి ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని సరిచేసుకున్న తర్వాతనే రక్త మాంసాలలో మనం పాలు పొందేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకే అంటున్నారు, నీ నడుము కట్టుకోవాలి సిద్ధపాఠం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:14 వాక్యంలో కూడా రాయబడుతున్నటువంటి మాట, నీ నడుమునకు సత్యం అనబడుతున్న దట్టి కట్టుకొని, నీతి అనబడుతున్న మైమరుపును తొడుగుకొని, సమాధాన సువార్త వలన జోడు తొడుగుకొని అని రాస్తాడు ఇక్కడ. ప్రతి ఒక్క వ్యక్తి మనసు నిలకడగలిగి ఉండాలి. ఎందుకనంటే మన హృదయం కలతల చేత ఉండి, కలవరాల చేత ఉండి, చికాకుల చేత ఉండి, గందరగోళాల చేత నడిపించబడితే కాదట. దేవుని సన్నిధిలో మనసును నిలుపుకొని పవిత్రమైనటువంటి హృదయం కలిగి, పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో మనం చేరి మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రార్థన ఆలకించువాడైనటువంటి దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాలలో ఆయన నూతనత్వాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా రాస్తాడు రోమపత్రికలో కూడా, మనసు మార్చబడుట వలన రూపాంతరం చెందేటటువంటి అనుభవాలు కనపరచబడతాయంటారు. మనసు మార్చబడటం వలన, ఎందుకనంటే మార్పు చెందిన హృదయముతో మనం దేవుని దగ్గర చేరితే, మార్పు చెందినటువంటి హృదయం కలిగి దేవుని సన్నిధిలో చేర్చబడి ప్రార్థన చేసుకుంటే ఆ రక్త మాంసానికి మనం యోగ్యమైనటువంటి వ్యక్తులుగా, అర్హమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతాం. నిర్గమకాండంలో ఒక మాట కూడా చదువుతారు, 32:27 చదువుతారు. నిర్గమకాండం 32:27. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునిని స్తుతించటం, దేవుని మీద మనసు నిలుపుకోవటం, దేవుని మీద ఆధారపడి జీవించటం మాని దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఒక రూపాన్ని తయారు చేసుకొని ఇదే మనల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చింది, మన తీసుకుని వెళతదని విచ్చలవిడిగా ఆ రూపం ఎదుట నాట్యం ఆడుతున్నప్పుడు దైవజనుడు అంటాడు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యెహోవా పక్షంగా ఉంటున్నారో, దేవుని పక్షంగా ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ ఒక ప్రక్కన సమకూర్చబడి మీకు అభ్యంతరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, అన్నైనా కావచ్చు, చెల్లైనా కావచ్చు, తమ్ముడైనా, అక్కైనా, తల్లి అయినా, తండ్రి అయినా, సోదరులైనా, ఎవరైనా కావచ్చు, పక్షపాతం లేకుండా నీవు దేవుని పక్షంగా ఉన్నటువంటి వ్యక్తివైతే ప్రతి ఒక్కరిని సంహరించమంటాడు. అంటే అన్నదమ్ములందరిని చంపేయమని కాదు దీని అర్థం. దేవుని సన్నిధిలో మనకి, మన ఆధ్యాత్మిక జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఏది ఆటంకంగా ఉందో ప్రభు కూడా చెప్తారు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల చెప్పండి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసి పారేయమంటారు.
చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిందా, కుడి చెయ్యి అభ్యంతరపరిచిందా, నరికి పడే. కాలు నిన్ను అభ్యంతరపరిచిందా, కాలు నరికి అవతల పడే. దేహాన్ని నరక్కోవటం అంటే మన జీవితానికి అభ్యంతరకారం కారణంగా ఉంటున్న దానిని దేవుని వాక్య ఖడ్గము చేత సంహరించి పరిశుద్ధపరుచుకొని నూతన పరుచుకొని నూతన జీవాన్ని పొందమంటాడు. అప్పుడే మన మనసులు దైవ వాక్యము మీద నిలకడ కలిగి జీవించటం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం దేవుని సన్నిధిలో ఆయన రక్తమాంసాలకు మనం యోగ్యులం అవ్వాలంటే ఖచ్చితంగా మనసు నిలకడ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండు, మీ చెప్పులు తొడుగుకోవాలి అంటాడు. చెప్పులు తొడుగుకోవాలి, సిద్ధపాటు, సంసిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనం సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడాలి అంటున్నాడు. అంటే మన జీవితంలో వాక్యము కొరకు సిద్ధపరచబడినటువంటి వారమై ఎఫెసి పత్రిక 6:15 వాక్యాన్ని చదువుతారు. ఎదురుగు డోర్ క్లోజ్. చదవండి. మీరు ఎందుకు ఆపారు? పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు అనబడుతున్న జోడు తొడుగుకొని నిలవబడాలంట. సిద్ధపాటు. ఒక ఊరికి వెళ్ళటానికే మనం చాలా సిద్ధపడుతుంటాం. ఒక శుభకార్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు వారం రోజుల నుండి సిద్ధపడుతూ ఉంటాం, పరుగులు తీస్తూ ఉంటాం, సిద్ధపడుతూ ఉంటాం. రక్తమాంసాలలో పాలు పొందటానికి కూడా మనము సిద్ధపరచబడినటువంటి వారంగా ఉండాలట. సిద్ధపాటు అంటే ప్రార్థనాపూర్వకంగా ఉండి మనలను మనం దేవుని ఎదుట మనకి దేవునికి పరిస్థితి ఎలా ఉంది సరిచేసుకొని ప్రార్థన చేసుకొని నూతనపరుచుకొని నేను ఒక యోగ్యమైన వ్యక్తిగా మారాలి, అర్హమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి, పరిశుద్ధతలో నేను నడిపించబడాలని దేవుని దగ్గర మనకు అంటూ ఒక విలువైనటువంటి సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్తున్నాడు. పేతురు గారితో కూడా ప్రభువు చెప్పారు. ఆయన చెరసాలలో పడిపోయి ఉన్నాడు, బంధకాల చేత బంధించబడి ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయట, చేతులకు కాళ్ళకున్నటువంటి బంధకాలని ఊడిపోయాయట. వెంటనే దేవుని దూత అంటాడు, నీవు త్వరగా లేచి నీ నడుము బిగించుకో, పైవస్త్రాన్ని వేసుకో, పాదాలకి సిద్ధపాటును జోడు తొడుక్కొని నేను వెళ్తూ ఉంటాను, నా వెనకాల వచ్చే. అంటే ఒక సేవకునికైనా ఒక విశ్వాసికైనా ఒక విడుదల కావాలి అని అంటే ఆయన మనతో చెప్పినట్లుగా మనం చేయటం ప్రారంభిస్తే మార్గము సరళం చేయబడి మన జీవితంలో అద్భుతమైనటువంటి మేలు, అద్భుతమైనటువంటి క్షేమం అనేది దేవుడు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు సిద్ధపాటు, చాలా సిద్ధపాటు. సిద్ధ మనసును జోడు తొడుగుకొని ఎప్పుడు కూడా మనం సిద్ధపాటు కలిగి భయముతో వణుకుతో ప్రార్థనాపూర్వకంగా ఆయన శరీరాన్ని పుచ్చుకునేటప్పుడు భయముతో వణుకుతో ప్రార్థనాపూర్వకంగా ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఇంత ధన్యతనిచ్చేవే, ఇంత భాగ్యాన్ని నీవు ఇచ్చేవే, ఇంత ఘనతను నాకు ఇచ్చావు కదా, ఇంత క్షేమాన్ని నాకు ఇచ్చావు కదా, నేను దీనికి యోగ్యమైన వ్యక్తిగా ఉండాలి, అర్హమైన వ్యక్తిగా ఉండాలని ప్రార్థన చేసుకొని. చాలామందికి ఆయన శరీరాన్ని ఏ చేత్తో తీసుకోవాలో కూడా తెలియదు.
దోశలు పడుతున్నారు ఎట్టగా దోశలు పడుతుంది ప్రసాదం కాదు ఇది దోశలు పట్టడానికి హృదయపూర్వకంగా కుడి చేతితో ప్రభువు ఇచ్చేటటువంటి దానిని బయట కూడా అంతేగా ప్రసాదం పెట్టేటప్పుడు ఇట పెడతారు ఎడొంచి ఎవడు పెట్టడుగా అంతకంటే విలువైనది కదా యేసయ్య శరీరం ఆయన రక్తం అంతకంటే విలువైనది కదా ఎంత జాగ్రత్తగా ఎంత భయభక్తులు కలిగి ఇంత విలువైన దాన్ని నువ్వు నాకు ఇచ్చేవే ప్రభా నీకు స్తోత్రమని ప్రభు సన్నిధిలో స్తుతి చెల్లించుకొని భయముతో వణుకుతో చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి నిద్రపోత కాదు మెలకువ కలిగి ప్రార్థన చేసుకొని ఆయన చేసిన ప్రతి కార్యాన్ని తలంచి ఎంతోమందికి భాగ్యం లేదు ప్రభు నాకు ఇచ్చావు నాకు తెలుసు చాలామంది బాప్తిసాలు పొందారు కానీ బల్లారాధనలో పాలు పొందట్లే అలాంటి వాళ్ళకి లేని భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చావు కదా ప్రభు ఇంత గొప్ప ధన్యతనిచ్చావు ఇంత గొప్ప క్షేమాన్ని ఇచ్చావు చూడండి ప్రతి నెల ప్రభు మనకిస్తున్నాడు బల్లారాధన కొన్ని చోట్ల నేను గమనిస్తే 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి ఒక్కసారి బల్లారాధన ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి నాకు తెలుసు దేవుడు ప్రతి నెల మనకి ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని స్వతంత్రించుకొని ఒక సిద్ధపాటు కలిగి కొందరు వ్యక్తులను చూస్తుంటారు వ్యక్తిని ఎప్పుడు కూడా చూడకూడదు వ్యక్తులను మనం చూస్తే ఆ రక్తమాంసాల్లో మనం పాలు పొందలేం ఇది దేవుని యొక్క శరీరం దేవుని యొక్క రక్తం అని దాని గురించి మనం విశ్వసిస్తే దేవుడు మన జీవితాలలో అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒకటి మనసు కట్టబడాలి 2 సిద్ధపాటు అనేది ఉండాలి 3 విషయం చెప్తాను 3 మాట ఏంటంటే మీ కర్రలు చేత పట్టుకొని కర్రలు అంటే సూచన రక్తపు గుర్తులకు సూచన లేక వాగ్దాన సత్యానికి సూచనగా కనబడుతుంది కర్రలు చేత పట్టుకొని త్వరపడుతూ దానిని తినమంటాడు మనం చదివాం ఇందాక నిర్గమకాండంలో 12:11 13 దేవునికి స్తోత్రం హల్లెలూయా కర్రలు చేత పట్టుకొని త్వరపడుతూ దానిని తినాలట త్వరితగతినే దేవుడు నాకు ఇది ఇచ్చాడు అవకాశం ఇచ్చిన త్వరపడుతూనే దానిని భుజించమంటున్నాడు అంటే ప్రయాణం కొరకు సిద్ధపడినట్లుగా తినాలట కూర్చొని శుభ్రంగా బాచిపట్లు వేసుకొని కూర్చొని అన్ని చుట్టూ పెట్టుకొని నిదానంగా తిని అట్లాగే నిదానంగా తిని ఆ తర్వాత అమ్మయ్యా ఇప్పుడు కానీ అవ్వలేదని చెప్పి లేచి వెళ్ళేటట్లుగా కాదట ప్రయాణం కొరకు వెళ్ళేటటువంటి వ్యక్తి త్వరపడుతూ ఎలా తింటాడో చెప్పులు దొరుకుని రెడీగా కర్ర చేత పట్టుకుని రెడీగా వెళ్ళమన్నప్పుడు లేచి పరిగెట్టేటట్టుగా త్వరపడుతూ త్వరితగతిని దాన్ని భుజించాలి అంటాడు ఒక సంసిద్ధపాటు మన జీవితానికి అవసరము అంటున్నాడు సిద్ధపాటు కూర్చొని అన్నీ తిని నిదానంగా ఆ వెళ్దాంలే కొంతమంది నాకు తెలుసు తింటారు అక్కడే పడుకుంటారు చేతులు కూడా కడుక్కోరు మరీ సోమరిపోతుంది అనమాట చేతులు కూడా కడుగు అట్టే పడుకుంటారు చాలా దారుణం అనమాట అంటే ఇక వాళ్ళు అక్కడ నుండి లేవలేని పరిస్థితి ఎవడన్నా లేపి తీసుకెళ్ళి వేరే చోట కూర్చోబెడితే కానీ లేచేటటువంటి పరిస్థితి కాదు
అయితే దేవుని వాక్యం అంటుంది మనం సిద్ధంగా ఉన్నట్లుగా సిద్ధపాటుగా ఉన్నట్టుగా త్వరపడుతూ రమ్మంటి లేచిలేటట్టుగా ఉండాలి. రెండు నిమిషాలు ఆగండి అయ్యగారు, కొంచెమే తిన్నాను అన్నట్లుగా కాదు, త్వరితగతనే త్వరగానే ఉంటారు. ఎమ్మెల్యేల దగ్గర గన్మ్యాన్లు ఉంటారు, వాళ్ళు తింటా ఉంటే వీళ్ళు పక్కన నిలబడగట పటపటపటప వేసేస్తుంటారు, టపటపటపట తింటారు. ఆయన దన్నీళ్ళే తర్వాత మనం కూర్చుందాం, రెండో రౌండ్లో మనం కూర్చుందాం. ఉంటాడులే మన ఎమ్మెల్యేనే కదా, మన కోసం ఉండకుండా ఏం చేస్తాడని చెప్పి నిర్లక్ష్యంగా ఉండరు. ఆయన తింటా ఉంటే అక్కడే నిలబడుకుని అక్కడక్కడ తినేసి మళ్ళీ ఆడు వచ్చి నిలబడుకొని ఉంటారు. సంసిద్ధపాటు, ప్రతి క్షణము కూడా సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా దేవుని సన్నిధిలో రక్తమాంసాలను గురించి యోచన. మనమైతే ఇప్పుడు ప్రభువు సన్నిధికి వచ్చాం, రేపటి రోజున వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉండి వస్తారో ఉండకుండా వస్తారో కూడా తెలియదు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారో లేదో కూడా తెలియదు. వాక్యాన్ని విని సిద్ధపాటయ్యి అప్పుడు బల్లారాధనలో పాలు పొందేటటువంటి వాళ్ళు ఉంటారు. దేవుడు ప్రతి ఒక్కరిని యోగ్యులుగాను అర్హులుగాను మార్చి సంసిద్ధపాటును కలుగు చేసి సమాధానపూర్వకంగా సంతోషపూర్వకంగా రక్తమాంసాలకి యోగ్యత కలిగేటటువంటి వ్యక్తులుగా మార్చబడేటట్లుగా మనం ప్రార్థన చేసుకుంటే ఆ సిద్ధపాటు దైవజనులే నేసన్ గారు కూడా ఆయనతో పాటు మేము కోటాలకు వెళ్ళేటప్పుడు ఆయన మెయిన్ స్పీకర్ కనుక ముందు లోపల తీసుకెళ్ళి ఆయనకు పెడుతూ ఉండేవాళ్ళు. మేము సామాన్లు సర్దుకొని వచ్చేటప్పటికి ఆయన తినటం కూడా అయిపోయేది. అప్పుడు మాకు స్టార్ట్ చేసేవాళ్ళు. అక్కడ నుండి మరొక చోటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆయన జనాలందరికి ప్రార్థన చేసేటలోపు తినాలా, అప్పటికి వాళ్ళకు మాకు అన్నమే వేసుంటారు, కూర వేయరు. ఆయన బయలుదేరేటప్పుడు తెచ్చేసి ఉంటారు కూర, ఒక ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు ఆయన వెళ్తూ ఉండేవాడు. తినేసి రండిలే, నిదానంగా తిని రండి అని వెళ్ళేవాడు. నిదానంగా తిని వెళితే అయ్యేది కాదు, తెల్లారిపాటికి ఆడ ఉండాల. ఇస్తరాకు ఎత్తుకెళ్ళడానికే లేదు, అప్పుడున్న ఇస్తరాకుల పరిస్థితి వేరు కదా, ఎత్తుకెళ్ళేదానికి లేదు. హడావుడు లేచి బయలుదేరి ఆయన పాటతో పాటు వెళ్ళిపోయి వెళ్ళి కూర్చోనేటటువంటి పరిస్థితి. పరిశీలించేవాడు వీళ్ళు కూర్చొని తింటారా లేక పరుగులు తీస్తారా, వీళ్ళు సిద్ధపాటుతో ఉంటారా లేకపోతే ఎలా ఉంటారని ప్రతిదీ కూడా పరిశీలన. దేవుని సన్నిధిలో సంసిద్ధపాటు కలిగి సిద్ధపాటు కలిగి ఒక సరి అయినటువంటి ఒప్పుకోలు కలిగి నడిపించబడగలిగేటట్లుగా. అందుకని దేవుని దగ్గర రొట్టె విరిచేటటువంటి నేనైనా సేవకుడిగా నేనైనా నేను సిద్ధపాటు లేకుండా నేను రొట్టె విరిస్తే అది ఆశీర్వాదకరంగా ఉండదు. విరిచిన రొట్టెను పంచేటటువంటి సంఘపు పెద్దలు ఉన్నారు, వాళ్ళు మంచి మనసుతో దాన్ని పంచకపోతే ఆశీర్వాదం అనేది కనబడదు. తీసుకునేటటువంటి వ్యక్తి, వాళ్ళ చేతుల్లో నుండి అందుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళు హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా దాన్ని అందుకోకపోతే అక్కడ కూడా ఆశీర్వాదం కనపడదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిచారకుడే, సంఘ పెద్దలే కానీ సేవకుడే కానీ తీసుకునేవాళ్ళే కానీ అందరూ ఒక సంసిద్ధపాటు, పస్కాన్ని భుజించవలనని మిక్కిలి ఆశతో ఆకాంక్షతో మనం నడిపించబడితే దేవుడు మన జీవితాలలో ఒక నూతన క్రియ చేసి ఆ రక్తమాంసాలు శరీరాన్ని తిన్నప్పుడు అది జీవాన్ని ఇస్తుంది, దేహానికి జీవాన్ని ఇస్తుంది. రక్తం త్రాగినప్పుడు నర నరములలోనికి అది ప్రవేశించి మన శరీరాన్ని అంతటి నూతనపరిచి నూతన జీవాన్ని కలుగు చేస్తుంది. అందుకని యేసు క్రీస్తు వారు ఆశపడినట్లుగా మనం కూడా ఆశ కలిగి సంసిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఆలకించువాడని దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అలాంటి ధన్యత యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఆలకించువాడైన దేవుడు,
అద్భుతాన్ని ఆశ్చర్యమైనటువంటి క్రియని ప్రభు జరిగించేటట్లు దేవుని దగ్గర అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నట్లుగానే మనము కూడా దేవుని సన్నిధిలో మిక్కిలి ఆశపడి చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీవు ఆశిస్తే ప్రభు అద్భుతం చేస్తాడు. మిక్కిలి ఆశపడుతున్నాను అంటారు. మీ నడుము కట్టుకొని సిద్ధ మనసుని జోడు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుతూ ఒక విలువైనటువంటి భాగ్యం మనం పొందగలిగేటట్లుగా దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థిస్తే అద్భుతమైనటువంటి మేలును ప్రభు జరిగించుటకు సమర్థుడుగా ఉన్నాడు. ప్రార్థన గణనీయమైన కార్యాలు చేస్తుంది. చేద్దాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. స్వరమెత్తి అందరూ ప్రార్థన చేసుకుందాం. సిద్ధపాటు నాకు ఇవ్వండి, రక్త మాంసాలను గూర్చిన సిద్ధపాటు నాకు కలుగు చేయండి అయ్యా. యోగ్యమైనటువంటి మంచి మనసుతో నేను నడిపించబడేటువంటి కృపద ఇచ్చేయండి. నా జీవితంలో నేను మేలు అనుభవించాలి. ఆయన మన జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. నీకంటూ ఒక సిద్ధపాటు అవసరము అంటున్నాడు. చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను సిద్ధపరచబడాలి ప్రభువా. ఆ సంసిద్ధపాటు నా జీవితానికి కలుగు చేయండి. నేను నా కుటుంబం నీ సన్నిధిలో సిద్ధపరచబడాలి. మా జీవితాలలో మేము సంతోషాన్ని పొందాలి. మా జీవితాలలో మేము ఆనందాన్ని పొందాలి. మా జీవితాలలో దైవ కృప కలగాలి. నీకు సాక్షులుగా మేము ఉండాలి. సంపూర్ణ సంతోషం మా జీవితానికి కలుగు చేయండి ప్రభువా. నీ వాక్యపు వెలుగులో ఉన్నటువంటి మహత్తర శక్తిని కలుగు చేయండి. స్తోత్రం యేసయ్యా. మేమే కాదు నాయన, మాతో ఉన్నటువంటి వారు కూడా సిద్ధపరచబడాలి. మేమే కాదు నాయన, మాతో కూడా ఉన్నటువంటి వాళ్ళు సిద్ధపరచబడాలి. సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. సిద్ధపాటును మీరు మాకు కలుగు చేయండి. అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాను. నేను సంఘ కాపరిగా నేను సిద్ధపడాలి. సంఘపు పెద్దలను సిద్ధపరచండి. సంఘాన్ని మీరు సిద్ధపరచండి. రక్త మాంసాలకు యోగ్యులుగా మార్చబడేటట్లు సహాయం చేయండి. మేము నడుము కట్టబడాలి ప్రభువా. మనసు చెదిరిపోయి చెలించిపోయి కృషించిపోయి కృంగిపోయి విశ్వాసపు యాత్రలు నడవని స్థితిలో మా జీవితాలు ఉంటూ ఉండగా ఈ నెల చివరి దినాన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. రాబోయేటటువంటి దినములలో మేము క్షేమాన్ని పొందాలి ప్రభువా. మేలును అనుభవించాలి ప్రభువా. ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి ప్రభువా. మాకంటూ సిద్ధపాటును కలుగు చేయండి నాయన. సిద్ధ మనసును జోడు తొడుగుకొని మేము మెలకువ కలిగినటువంటి వారుగా మార్చబడే కృప దయచేయండి నాయన. ఇక్కడ చీకటి సంచారము చేయకూడదు.
ఎక్కడ ఆందోళన సంచారము చేయకూడదు, ఎక్కడ కలవరాలు సంచారము చేయకూడదు. ఆశ కలిగిన ప్రాణాన్ని నీవు తృప్తిపరచగలిగిన దేవుడు అవు నాయన. మీరు ఆశపడినట్లుగానే మేము కూడా ఆశిస్తూ ఉన్నాము నాయన. సిద్ధపాటుతో పస్కాని భుజించగలిగేటట్లు రక్త ప్రోక్షణ మా జీవితాలలో ప్రోక్షించండి నాయన. ఒక్కొక్కరిపై నీ రక్తాన్ని ప్రోక్షించమని వేడుకుంటున్నాము. ప్రతి కుటుంబంపై నీ రక్తాన్ని ప్రోక్షించమని వేడుకుంటున్నాము. ప్రతి వారికి సమస్తము మీద రక్తాన్ని ప్రోక్షించమని వేడుకుంటున్నాము. ఏ ఒక్కరు కూడానైనా అశుద్ధులు కాకుండా శుద్ధపరచబడేటట్లుగా అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము నాయన. నీకు స్తోత్రం. శుద్ధీకరించు, శుద్ధీకరించు, శుద్ధీకరించు. చేద్దాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. శుద్ధీకరించు ప్రభువా. మేము సిద్ధపరచబడాలి నాయన. నీ కృప కొరకు మేము సిద్ధపరచబడాలి. 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 మా జీవితంలో మేలు కలుగు చేయండి నాయన. మా జీవితంలో జీవాన్ని కలుగు చేయండి నాయన. పస్కాన్ని భుజించడానికి, రక్త మాంసాలలో పాలు పొందటానికి జీవము కలిగినట్టు అనుభవాన్ని మా జీవితానికి కలుగు చేయండి నాయన. బల ప్రభావాల చేత మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. శాశ్వత జీవం క్షేమం కలిగేటట్లు సహాయం చేయండి. కృప 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 విస్తారమైన కృప దయచేయండి నాయన. విస్తారమైన కృప దయచేయండి నాయన. విస్తారమైన బలమును దయచేయండి నాయన. విస్తారమైన క్షేమాన్ని కలుగు చేయండి. సహాయం చేసి కృప చూపండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ప్రభు కార్యాలు చేయనై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. రేపటి దినం జరిగే సకల కోటి పరిశుద్ధుల ఆరాధనలు ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించేటట్లు శక్తి కలిగిన వాగ్దాన సందేశాన్ని ప్రభు మనకిచ్చి మనల్ని బలపరిచి క్షేమాన్ని ప్రభు కలుగు చేసేటట్లుగా రేపటి దినం జరిగేటటువంటి ఆరాధన ఆశీర్వాదం కొరకు మనమంతా ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, అద్భుతాన్ని చేయండి. ఆదివారు ఆరాధన మహిమకరంగా మార్చబడాలి. అద్భుత క్షేమం, ఆశీర్వాదం, శాశ్వత జీవం కలిగేటట్లు ఆశ్చర్యమైనటువంటి క్రియలను మీరు జరిగించి మేలులతో వర్ధిల్లేటట్లుగా కార్యసిద్ధిని కలుగు చేసి సహాయం చేయండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. రక్త మాంసాలలో పాలు పొందేటటువంటి వారికి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగిస్తూ మేలుల చేత వర్ధిలింపు చేయుచున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారి వారి ప్రాంతాలకు వెళ్ళున్నప్పుడు దేవుని యొక్క కృపతోడే నిలిపి భద్రతనిచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదయం నుండి ఇంతవరకు మనం చేసిన ప్రతి విన్నపాలు ప్రభు ఆలకించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదైతే కోరామో, ఏదైతే ఆశపడ్డామో అన్నీ ప్రభు చేస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ
పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఇది నాన్న ప్రభా, ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు నా తండ్రి అయ్యా ఉపవాస ప్రార్థని నాయన మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించినందుకు ఈ స్తోత్రాలు. అనేక అంశాల కొరకు, సమస్యల కొరకు నాయన మేమందరం కలిసి ప్రార్థనలు చేసి ఉన్నాము నాయన. నిత్యముగా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అయ్యా మా విశ్వాసుల కుటుంబాలలో గొప్ప కార్యాలు మీరు ప్రారంభించినందుకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరు కన్నీళ్లు తుడవబడాలి నా తండ్రి. అయ్యా కుటుంబాల ప్రతి సమస్య తొలగిపోవాలి నాయన. సజీవ సాక్షులుగా బిడ్డని ప్రభా మీరు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. మీకు స్తోత్రాలు. బిడ్డల జీవితంలో రాబోయే దినాల్లో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయ్యా సేవకులను మీరు బలపరచి నా తండ్రి మీరు వాడుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీకు స్తోత్రం. ఈ రాత్రి సమయంలో తండ్రి కుడి వచ్చిన మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీతో కూడా పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశ పడితినని ప్రభా. అయ్యా మీరు సెలవిచ్చిన మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఏసయ్యా పస్కాను భుజించవలసిన విధానం గురించి నా తండ్రి ఈ రాత్రి సమయంలో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మనసు అనే నడుము కట్టుకోవాలని ఏసయ్యా మా యొక్క మనస్సు మారి నాయన రూపాంతరము చెందినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. మీకు స్తోత్రాలు. ఏసయ్యా చెప్పులు తొడుక్కోవాలని తండ్రి మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం నాయన. సిద్ధ మనసు అనే జోడు నా తండ్రి మేము తొడుక్కొని మెలకు కలిగి సిద్ధపాటు కలిగి నాయన మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యతను మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా చేత ప్రభునైన కర్ర పట్టుకోవాలని మీరు సెలవిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఏసయ్యా రక్త మాంసంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకొని నా తండ్రి ఒక గొప్ప సిద్ధపాటుని మీరు అనుగ్రహించి నా తండ్రి అయ్యా మేము త్వరపడుచు తినే అయ్యా తినున్నట్లుగా మీ కృపను అనుగ్రహించని నాయన. మీకు స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా విన్న వాక్యం ఒక్కొక్క హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా నా తండ్రి రేపటి దిన గొప్ప సిద్ధపాటును నా తండ్రి మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ప్రాణాత్మ దేహాలు మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచని నా తండ్రి. మీకు స్తోత్రాలు. మీకు ఆయాసకరమైన ప్రభా మా హృదయంలో నుండి మీరు తీసివేయండి ప్రభా. మీకు స్తోత్రం నాయన. అయ్యా గొప్ప సిద్ధపాటుని మీరు అనుగ్రహించి రేపటి దినాన రక్త మాంసంలో పాలు పొందటానికి మీ కృపను యోగ్యతను అర్హతను మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. దైవ సేవకులను మీరు బలపరిచినందుకై మీకు స్తోత్రాలు. ఇంకను కృపను ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి రేపు నెలంతా నా తండ్రి అయ్యా ప్రాంతాల్లో సంఘాల్లో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలనాయన మీరు బలపరచి నాయన వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. బలమైన సాధనముగా మీరు వాడుకోండి నా తండ్రి. మీ కృపను సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. ఎందరైతే ప్రభు ఈ దినమంతా మీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థనలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి పట్ల మీరు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్న ఈ రాత్రంతా కూడా మీ యొక్క సన్నిధి మాతో ఉంచి రేపటి దినాన ప్రభు మేము సిద్ధపడి మీ సన్నిధికి త్వరపడి రావటానికి మీ కృపను అనుగ్రహించమని మా బిడ్డలు తిరిగి ఇళ్లకు వెళ్ళుచుండగా మీ కృపా సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామమున పండుగలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు ప్రభురా అక్కడ పర్యంతం వరకు తోడే ఉండి నడిపించున గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేచున్నా.